సో లాస్ట్ క్లాస్లో మనం లైక్ అర్థమెటిక్ ఆపరేటర్సు, లాజికల్ ఆపరేటర్సు, ప్లస్ కంపారిజన్ ఆపరేటర్సు ఇవన్నీ కూడా చూసాం. ఇప్పుడు బిట్ వైజ్ ఆపరేటర్స్ అనగానే ఇక్కడ బైనరీ డేటా, మనకి బైనరీ ఫామ్లో ఉండే డేటా వస్తుంది. అంటే ఏ నెంబర్ ఇచ్చినా సరే దాన్ని బైనరీ ఫామ్లో తీసుకొని ఆపరేట్ చేయడం జరుగుతుంది. జనరల్గా ఈ బిట్ వైజ్ ఆపరేటర్స్ అన్నీ కూడా ఈ బైనరీ, అంటే మనం ఇచ్చిన సపోజ్ ఏ ఈక్వల్ టు 60 అని ఇచ్చామనుకోండి, అంటే 60 అంటే బైనరీ ఫామ్లో ఏంటి, ఇక్కడ 00 00 11 00 11 00, ఇక్కడ బి అంటే మనం 13 అని ఇచ్చాం, దీని యొక్క వాల్యూ ఇలా వస్తుంది. సో వీటిల్ని అండ్ చేస్తే, ఏ అండ్ బి చేస్తే ఏంటి, ఏ ఆర్ బి చేస్తే ఏంటి, అండ్ దీనికి మీకు కాంప్లిమెంటరీ ఇస్తే ఏంటి. సో ఇట్లా మీకు ఈ రిజల్ట్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. అందుకని ఇక్కడ ట్రూత్ టేబుల్ అనేది మామూలుగా మ్యాథమెటిక్స్లో ఉంటుంది. బైనరీ డిజిట్స్ ఎట్లా యూజ్ చేయాలనేది, సపోజ్ పిక్యూ వాల్యూస్ 00 ఉంటే పి అండ్ క్యూ అంటే 0 అని అర్థం. అదే పిఆర్ క్యూ అన్న, ఆర్ అంటే ఇక్కడ పైప్ సింబల్ వాడతాం, అండ్ అంటే డబుల్ సింగిల్ యాంపర్సెంట్ సింబల్ వాడతాం, ఇది కూడా 0 అవుతుంది. అట్లానే ఒక 0 ఒక 1 ఉంటే పి అండ్ క్యూ అంటే 0 అవుతుంది. అదే పిఆర్ క్యూ ఏదో ఒకటి, అంటే ఇది కానీ 1 కానీ ఉంటే అప్పుడు 1 అవుతుంది ఆర్ అన్నప్పుడు రిజల్ట్. 2 1లు ఉంటే డిజిట్స్ ఇక్కడ పి అండ్ క్యూలో 1 అయింది, ప్లస్ పిఆర్ క్యూలో కూడా 1 అయింది. అట్లానే P1 ఉండి ఇక్కడ 0 ఉంటే పిఆర్ క్యూలో 1 అయింది, ఇక్కడేమో 0 అయింది. ఈ విధంగా ప్రతి నెంబర్ని కూడా ఇక్కడ తీసుకుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఇది 60, దాని బైనరీ నెంబర్ ఎట్లా ఉంటే, బి దాని బైనరీ నెంబర్ 13 ఎట్లా ఉంటే, మీరు చూడండి ఏ అండ్ బి ఈ రెండు ఒకటే 1 ఉంది కాబట్టి 0 వచ్చింది, అండ్ ఈ రెండు 0లు ఉన్నాయి కాబట్టి 0 వచ్చింది, ఈ రెండు 1లు ఉన్నాయి కాబట్టి 1 వచ్చింది అండ్ చేస్తే, అదే ఈ రెండు 1లు ఉన్నాయి కాబట్టి 1 వచ్చింది, మిగతా అన్ని 0లే వస్తాయి. అదే ఆర్లో మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ 1 వచ్చింది, ఇక్కడ 2 0లు ఉన్నాయి, ఇక్కడ 0 వచ్చింది, ఇక్కడ 2 1లు ఉన్నాయి, 2 1లు వస్తాయి, ఇక్కడ పైన 2 1లు ఉన్నాయి, కింద 2 0లు ఉన్నా కానీ ఏదో ఒకటి 1 ఉంది కాబట్టి 2 1స్ వచ్చాయి, మిగతా 2 0 0 కాబట్టి ఇక్కడ 0 రావడం జరిగింది. అదే కాంప్లిమెంటరీలో మీకు డిఫరెంట్గా దీని బిహేవియర్ ఉంటుంది. మీకు ఇక్కడ 0 0 అయినప్పుడు 1 1 రావడం జరుగుతుంది, అట్లానే 1 0 1 0 అయినప్పుడు 0 0స్ వచ్చాయి, అట్లానే 1 1 అయినప్పుడు కూడా 0స్ వచ్చాయి, అట్లానే 0 0 అన్నప్పుడు 1 వచ్చింది, 0 1 ఉన్నప్పుడు మళ్ళీ 1 రావడం జరిగింది. ఇట్లా మీకు కాంప్లిమెంటరీలో వర్క్ అవుతాయి. అదే ఎక్స్ఆర్, సపోజ్ ఏ యాష్ బి ఎక్స్ఆర్ అంటాం మనం, ఎక్స్క్లూజివ్ ఆర్ అని చెప్పేసి అంటాం. అలాంటప్పుడు ఈ వాల్యూస్ ఈ విధంగా రావడం జరుగుతుంది. సో 0 0 1 1 అండ్ 000స్ మళ్ళీ లాస్ట్లో 1 అనేది రావడం జరుగుతుంది ఎక్స్ఆర్ ఇస్తే. ఇట్లా లెఫ్ట్ షిఫ్ట్ రైట్ షిఫ్ట్ ఇచ్చినప్పుడు 2 బిట్లు లెఫ్ట్ సైడ్కి జరుగుతాయి. సపోజ్ ఇక్కడ ఏని 2 బిట్లు లెఫ్ట్ సైడ్కి జరపడం అంటే ఏలో వాల్యూ ఇది ఉంది లెఫ్ట్ సైడ్కి ఈ బిట్ల్ని ఇట్లా జరుపుతుంది, అంటే ఏమైంది 4 1లు వరుసగా వస్తాయి, తర్వాత 4 0లు వరుసగా వచ్చాయి. రైట్ షిఫ్ట్ అన్నాం అనుకోండి రైట్ సైడ్కి మారుస్తాయి, అంటే ఈ 2 బిట్లని ఇట్లా మారుస్తాయి, అట్లాంటప్పుడు లాస్ట్లో 4 1లు వస్తాయి కాబట్టి దాని వాల్యూ 15గా మనకి రావడం జరుగుతుంది. సో ఇట్లా మనం తీసుకున్నట్లయితే మనం యాక్చువల్గా లైక్ ఇక్కడ సెలెక్ట్ స్టేట్మెంట్లో సెలెక్ట్ మనం డైరెక్ట్గా ఏబీలు తీసుకోకుండా, ఏబీలు ప్రోగ్రామింగ్లో అయితే వేరియబుల్స్ తీసుకుంటా ఇప్పుడు డైరెక్ట్గా ఇచ్చేస్తాం. మనకేంటి ఏ అనేది అక్కడ 65 తీసుకున్నాం ఎగ్జాంపుల్లో, ఏ 60 తీసుకున్నాం, బి 13, వీటినే చూద్దాం. ఏ 60 బి 13 అన్నప్పుడు ఎలా వచ్చింది, 60 అండ్ 13 అని ఇస్తాం. సో మీకు రిజల్ట్ వచ్చేసి 12 వచ్చింది, అదే కదా అక్కడ కూడా వచ్చింది, చూడండి 12 రిజల్ట్ ఈస్ 12.
ఏఆర్బి అన్నప్పుడు వీటి మధ్యలో పైప్ సింబల్ మనం ఇచ్చినప్పుడు మనకి వాల్యూ 61 వచ్చింది. అంటే వీటి బిట్స్ని ఆర్ చేస్తే ఇట్లా అన్నమాట. అట్లనే మీకు ఇక్కడ ఈ కాంప్లిమెంటరీ ఇచ్చినప్పుడు, సపోజ్ ఇట్లా కాంప్లిమెంటరీ ఇచ్చినప్పుడు దాని వాల్యూ ఎలా వస్తుంది, -61 రావడం జరిగింది కాంప్లిమెంటరీ ఇచ్చినప్పుడు. మీరు చూడండి -61. అండ్ షిఫ్ట్ చేసినప్పుడు ఎలా వచ్చింది, సో లైక్ ఏ డబుల్ లెస్ దాన్ లెఫ్ట్ సైడ్కి మనం షిఫ్ట్ చేస్తే, అంటే ఇలా 2 బిట్స్ లెఫ్ట్ సైడ్కి షిఫ్ట్ చేయమని అర్థం. సో అప్పుడు 240 రిజల్ట్ అనేది రావడం జరిగింది. అదే రైట్ సైడ్కి షిఫ్ట్ చేస్తే డబల్ గ్రేటర్ దాన్ ఇస్తాం, 2 బిట్స్ని రైట్ సైడ్కి షిఫ్ట్ చేస్తే మనకి 15 అనే వాల్యూ వస్తుంది. ఇదే మనం ఎక్స్ఆర్ చేసినట్లయితే మనకి రిజల్ట్ 62 రావడం జరిగింది. సో ఈ విధంగా మనకి ఎక్స్ఆర్ మనకి 2 ఇది కావాలి కదా, 60 ప్లస్ ఏంటది లైక్ 13, 60 ప్లస్ 13 ఎక్స్ఆర్ వాల్యూ ఇలా మనకి 49 రావడం జరిగింది. ఇదన్నమాట బైనరీ. మనం ఏ ఫామ్లో ఇచ్చినా సరే ఆ వేరియబుల్స్ని బైనరీ ఆపరేటర్స్ ద్వారా మనం ఏ విధంగా వాటి బిట్స్ని మార్చి చేయొచ్చు అనేది ఇక్కడ చూపించడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి స్ట్రింగ్ కన్కాటినేషన్ ఆపరేటర్. ఇది ఒకటే ఉంటుంది జనరల్గా, డబల్ పైప్ సింబల్ని స్ట్రింగ్ కన్కాటినేషన్ ఆపరేటర్గా వాడతాం. కొన్ని డేటాబేసెస్లో ప్లస్ని కూడా వాడతారు. మన అరకిల్లో ప్లస్ పోస్ట్గ్రెస్లో వీటిల్లో చూసినట్లయితే డబల్ పైప్ సింబల్ని స్ట్రింగ్ కన్కాటినేషన్గా వాడతారు. అంటే 2 స్ట్రింగ్ని ఎలా కలపాలి, 2 స్ట్రింగ్లను అంటే 2 క్యారెక్టర్ వాల్యూస్ని. మనకి ఇక్కడ క్యారెక్టర్ వాల్యూస్ ఏమున్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీస్ తీసుకుందాం. ఎంప్లాయీస్లో డేటా ఏముంది, ఐడి, ఫస్ట్ నేము, లాస్ట్ నేము ఇలా ఉంది. సపోజ్ నేను లైక్ ఇక్కడ ఐడి కామా ఫస్ట్ నేమ్ అండర్ స్కోర్ నేమ్ కామా లాస్ట్ అండర్ స్కోర్ నేమ్ కామా సాలరీ ఎలా ఇచ్చా, లేదంటే స్టార్ అని ఇచ్చినా కానీ అన్నీ వచ్చేస్తాయి, బట్ నేను ఇండివిజువల్గా ఎలా ఇచ్చి చూస్తున్నాను ఎంప్లాయీ అన్న. సో ఎంప్లాయీస్ ఎస్ మిస్ చేసా, మీరు ఇక్కడ చూడొచ్చు ఇవి ఇండివిజువల్గా మనకి వాల్యూస్ రావడం జరిగింది. ఓకే, మరి ఈ స్ట్రింగ్ కన్కాటినేషన్ ఆపరేటర్ని యూజ్ చేసి మనం మామూలుగా ఎగ్జాంపుల్ ఇక్కడ ప్లేస్ చేద్దాం అండ్ బిట్ వైజ్ ఆపరేటర్స్ కూడా మనం ఇచ్చేద్దాం. లైక్ సెలెక్ట్ ప్రాక్టీస్ కోసం ఏంటి 60 అండ్ 13 12 ఎగ్జాంపుల్లో తీసుకుంది, లైక్ 60 అండ్ 13 రైట్, 60 అండ్ 13 అండ్ సెలెక్ట్ 60 ఆర్ సింగిల్ పైప్ సింబల్ 13. నెక్స్ట్ సెలెక్ట్ లైక్ 60 13 సెలెక్ట్ కాంప్లిమెంట్ 60. అట్లనే సెలెక్ట్ 60 రైట్ షిఫ్ట్ 2 డిజిట్స్, సెలెక్ట్ 60 లెఫ్ట్ షిఫ్ట్ 2 డిజిట్స్. ఇవి మనకి ఈ ఆపరేటర్స్ ఇక్కడ ఉన్నాయి, ఇవి కదా 6 ఆపరేటర్స్, ఎస్ వాటికి ఎగ్జాంపుల్స్. మరి ఇక్కడ
మనం కన్కాటినేషన్ చూసినట్లయితే డైరెక్ట్గా ఇక్కడ ఇవి ఇండివిజువల్ కాలమ్స్ లాగా ఐడి, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ ఇలా వచ్చాయి. వీటిల్ని కలిపి మనం తీసుకురావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ వీటిల్ని కలిపి తీసుకురావాలి అనుకుందాం. మరి కలిపి తీసుకురావాలి అంటే మీకు ఆఫ్కోర్స్ ఇది శాలరీ అనేది మీకు న్యూమరిక్లగా ఉంది, ఇది కూడా ఇంటిజర్గా ఉంది, ఇది మాత్రం క్యారెక్టరు, ఇది క్యారెక్టరు. ఈ రెండింటిని అయితే క్యారెక్టర్ స్ట్రింగ్స్ని కలపచ్చు. మరి దీన్ని కలపాలంటే కన్వర్ట్ చేయాలి. ఫంక్షన్స్ మీకు నెక్స్ట్ వస్తాయి, కన్వర్షన్ ఫంక్షన్స్. ఫంక్షన్స్లో మీకు క్లారిటీ వస్తుంది. మనమేంటి ఈ రెండింటిని అయితే కలుపుకోవచ్చు, కలిపి ఒకే స్ట్రింగ్గా తీసుకురావచ్చు. సో కన్వర్షన్ ఫంక్షన్స్ వచ్చినప్పుడు మళ్ళీ మీకు చూపిస్తాను. సో నేను ఏం చేస్తానంటే నాకు నచ్చిన స్ట్రింగ్ని ది ఫస్ట్ నేమ్ ఆఫ్ ది ఫస్ట్ నేమ్ ఆఫ్ నేమ్ ఈజ్ నేమ్ ఆఫ్ లైక్ ఎంప్లాయ్ ఈజ్ అని ఇలా ఇచ్చి ఇది ఒక స్ట్రింగ్ నేను విత్ ఇన్ కోర్స్లో ఇచ్చాను నాకు నచ్చిన మెసేజ్. పైపింగ్ ఏం కలుపుతున్నాను, దానికి ఫస్ట్ నేమ్ అనే దాన్ని కలుపుతున్నాను కామా, ఇక్కడ దీని వరకు ఒక ఫీల్డ్గా తీసుకుంటుంది. దీంతో పాటే ఇవ్వాలి అనుకోండి, కావాల్సి ఉంటే మీరు ఇంకా ఇంకొక పైపింగ్, ఎందుకంటే ఫస్ట్ నేమ్ అనేది క్యారెక్టర్ ఫీల్డ్ కాబట్టి స్పేస్ ఇచ్చి ది లాస్ట్ నేమ్ ఆఫ్ నెక్స్ట్ లైన్లో ఇస్తున్నాను ద లాస్ట్ నేమ్ ఆఫ్ ఎంప్లాయ్ ఈజ్ అని ఇప్పుడు మళ్ళీ పైప్ సింబల్ ఇచ్చి ప్లస్ ఈ సాలరీని తీసేద్దాం ప్రస్తుతానికి. చూడండి ఇప్పుడు నేను రన్ చేసినట్లయితే ఇది ఎలా వస్తుందో చూడండి. ద ఫస్ట్ నేమ్ ఆఫ్ ఎంప్లాయ్ ఈజ్ బాబ్ అండ్ లాస్ట్ నేమ్ ఆఫ్ ఎంప్లాయ్ ఈజ్, లాస్ట్ నేమ్ అసలు ఉందా లేదా, ద లాస్ట్ నేమ్ ఆఫ్ ఎంప్లాయ్ ఈజ్ లాస్ట్ నేమ్ ఫ్రమ్ ఓకే వెయిట్ మనకి లాస్ట్ నేమ్స్ ఉన్నాయా లేదా ఒకసారి చెక్ చేద్దాం. ఇంతకు ముందర వచ్చినట్లు ఉన్నాయి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీస్ ఎస్ లాస్ట్ నేమ్ కూడా ఉంది అక్కడ లాస్ట్ అండర్ స్కోర్ నేమ్. ఓకే చూద్దాం కన్కాటినేషన్ ఎక్కడ మిస్టేక్ వచ్చిందో ఒకసారి చూద్దాం. లాస్ట్ అండర్ స్కోర్ నేమ్ ఈ స్ట్రింగ్కి దీన్ని కలిపాం, ఫస్ట్ నేమ్ కరెక్టే అండ్ ద లాస్ట్ నేమ్ ఆఫ్ ఎంప్లాయీ ఈజ్ ఇట్లా ఇచ్చాం. ఓకే రైట్ ఐఎమ్ రన్నింగ్. ఇక్కడ మీకు ఈ ఇదంతా కలిపి ఒకే టెక్స్ట్ స్ట్రింగ్ లాగా వచ్చింది. మేబీ ఇక్కడ లెంత్ సరిపోక మీకు ఉంటుందేమో, ఒక్కసారి మనం ఎక్స్టెండ్ చేద్దాం. ఎక్స్టెండ్ చేసినా కానీ ఇది టేకప్ చేయలేదు. సో నేనేం చేస్తానంటే ఇక్కడ దాకా ఈ కాలంని ఇట్లా వదిలేస్తాను, సెకండ్ కాలంగా దీన్ని తీసుకుంటాను. ద లాస్ట్ నేమ్ ఆఫ్ ఎంప్లాయీస్ ఇట్లా ఇస్తాను. ద లాస్ట్ నేమ్ ఆఫ్ ఎంప్లాయీస్ లాస్ట్ అండర్ స్కోర్ నేమ్ కరెక్ట్ ఓన్లీ, వాట్ ఈస్ రాంగ్ విత్ ది లాస్ట్ నేమ్ ఆఫ్. ఓకే దీన్ని సింగిల్ లైన్లోనే ఇద్దాం, ఇప్పుడు చూద్దాం. ఎస్ సో దాని కంటిన్యూషన్ ఇక్కడ మనకి సింగిల్ లైన్లో ఇస్తే వస్తుంది. ఓకే ద లాస్ట్ నేమ్ ఆఫ్ ఎంప్లాయీస్ ఇది కూడా కరెక్టే, మనం ఇంతకు ముందర ఇచ్చింది కూడా. లైక్ ఇక్కడ కూడా పైప్ సింబల్ ఇచ్చేద్దాం, ఒకే కాలంగా మనం తీసుకుందాం. చూడండి ద ఫస్ట్ నేమ్ ఆఫ్ ఎంప్లాయీస్ బాబ్ అండ్ ది లాస్ట్ నేమ్ ఆఫ్ ఎంప్లాయీస్ అండ్ అని కూడా కావాల్సి ఉంటే పెట్టుకోండి. దేనైనా సరే అది కలిపి మీకు ఒక స్ట్రింగ్గా తీసుకురావడం జరుగుతుంది, ఇలా వాల్యూస్ వస్తాయి. ఈ విధంగా స్ట్రింగ్స్ని కలిపేదానికి ఇక్కడ
కన్కాటినేషన్ ఆపరేటర్గా మనకి డబల్ పైప్ సింబల్ అనేది యూజ్ అవుతుంది. ఎక్కడైనా సరే దాన్ని అప్లై చేసుకోవచ్చు స్ట్రింగ్స్ని కలిపేదానికి. ఏదండి నెక్స్ట్ మనకి ఇక్కడ చూసినట్లయితే సెట్ ఆపరేటర్స్. ఈ సెట్ ఆపరేటర్స్ వచ్చేసి టూ ఆర్ మోర్ సెట్స్ ఆఫ్ డేటాని కలిపి మనకి రిజల్ట్గా తీసుకొస్తాయి. ద రిజల్ట్స్ ఆఫ్ టూ క్వరీస్ క్యాన్ బి కంబైన్డ్ యూజింగ్ సెట్ ఆపరేషన్స్ యూనియన్, ఇంటర్సెషన్ ఆర్ డిఫరెన్స్. యూనియన్ అంటే యూనియన్ అని కానీ, యూనియన్ ఆల్ అని కానీ ఇవ్వచ్చు. ఆల్ అని ఇచ్చినప్పుడు విత్ డూప్లికేట్స్తో సహా వస్తాయి. ఇంటర్సెక్ట్ అన్నప్పుడు రెండింటిలో కామన్గా ఏవైతే ఉన్నాయో అవి వస్తాయి. ఆల్ అన్నప్పుడు మళ్ళీ ఇక్కడ డూప్లికేషన్ కూడా వస్తుంది. ఎక్సెప్ట్, ఎక్సెప్ట్ అంటే డిఫరెన్స్, మైనస్ అని కూడా అంటాం. సో ఇక్కడ రెండు క్వరీస్ మనం ఇవ్వాలి. ఫస్ట్ క్వరీ యూనియన్, సెకండ్ క్వరీ. ఫస్ట్ క్వరీ ఇంటర్సెక్ట్, సెకండ్ క్వరీ. ఫస్ట్ క్వరీ ఎక్సెప్ట్, సెకండ్ క్వరీ. ఇలా ఉంటుంది చూడండి. యూనియన్ ఎఫెక్టివ్లీ అపెండ్స్ ద రిజల్ట్స్ ఆఫ్ క్వరీ టూ టు ద క్వరీ వన్ ఆల్దో దేర్ ఈజ్ నో గ్యారంటీ దట్ దిస్ ఈజ్ ద ఆర్డర్ ఇన్ విచ్ ద రోస్ ఆర్ యాక్చువల్లీ రిటర్న్. ఏ ఆర్డర్లో ఉన్నా సరే అది. ఫర్దర్ మోర్ ఇట్ ఎలిమినేట్స్ డూప్లికేట్ రోస్ ఫ్రమ్ ద రిజల్ట్ సెట్. ఇట్ ఈస్ సేమ్ వే యాజ్ డిస్టింక్ట్ అన్లెస్ యూనియన్ ఆల్ యూజ్ చేస్తే తప్ప. ఇది రెండింటిని కలిపి యూనీక్ వాల్యూస్ని తీసుకొస్తుంది అనేది ఇక్కడ దీని యొక్క ఉద్దేశం. సరే ఇది ఎలా వర్క్ అవుతుంది అంటే రెండు రిజల్ట్ సెట్స్ మనకి కావాలి. అంటే రెండు టేబుల్స్ కావచ్చు, లేదంటే ఒకే టేబుల్లో రెండు క్వరీస్ తీసుకొని రావచ్చు. సీ వీఆర్ హ్యావింగ్ ద ఎంప్లాయీస్ డేటా లైక్ దిస్. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీస్ ఓకే. ఇక్కడ వీళ్ళకి జాబ్ అవి కనుక ఉంటే మనకి ఆ జాబ్లో ఉండేవాళ్ళే కావాలి అని తీసుకురావచ్చు. బట్ అట్లా జాబ్ ఇక్కడ మేనేజ్ చేయలేదు. సో స్టూడెంట్ చూద్దాం, స్టూడెంట్స్ డేటా ఎలా ఉందో చూద్దాం ఒకసారి. స్టూడెంట్ నెంబర్, నేమ్, కోర్స్. అఫ్ కోర్స్ కోర్స్ వైజ్ డివైడ్ చేసేదానికి ఛాన్సెస్ ఉంటాయి. కోర్సెస్ ఎలా ఇచ్చున్నాం, ఎంత డేటా ఉందో ఒకసారి చెక్ చేసుకుందాం. డేటా ప్లస్ ఫీల్డ్స్ అనేటివి ఇక్కడ మెయిన్ మనం యూనియన్ చేసేటప్పుడు. ఓకే ఇక్కడ కూడా మనకి ఇది ఉంది. అంటే ఓన్లీ పోస్టర్స్ ఒకసారి ఇచ్చున్నాం, MySQL ఒకసారి, SQL సర్వర్ ఇట్లా ఉన్నాయి. ఐ విల్ ట్రై విత్ కార్స్ డేటా ఎట్లా ఉందో చూద్దాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కార్స్. ఓకే ఇక్కడ కార్ నేమ్ అయితే యునీక్గా ఉన్నాయి. అండ్ ఇక్కడ చూడండి కలర్స్, బాడీ స్టైల్ ఇవి రిపీట్ అవుతున్నాయి. ఎల్లో, సిల్వరు, బ్లూ, బ్లాక్, గ్రే, రెడ్, బ్రౌన్, మళ్ళీ రెడ్, బ్లాక్, బ్రౌన్ ఇట్లా ఉన్నాయి. లేదంటే బాడీ స్టైల్, ఈ క్యూబ్ మోడలు, వ్యాగన్, సెడాన్ మోడలు ఇట్లా అంతా వీటిని ఇంకొక టేబుల్గా మనం తీసుకోవచ్చు. నేనేం చేస్తాను, రెండు టేబుల్స్ తీసుకోవచ్చు, లేదంటే రెండు క్వరీస్ అదే టేబుల్లో నుంచి కూడా యూజ్ చేయొచ్చు. మీరు కన్ఫ్యూజన్ లేకుండా నేనేం చేస్తున్నానంటే ఇంకొక టేబుల్ని ఎలా క్రియేట్ చేయాలో మీకు ఆల్రెడీ చెప్పున్నా. టేబుల్ ఎలా క్రియేట్ చేయొచ్చు అంటే ఇంకొక టేబుల్ చెప్పండి. ఒక టేబుల్ని యూజ్ చేసి ఇంకొక టేబుల్ని ఎలా క్రియేట్ చేయొచ్చు సార్? ఇన్సర్ట్ ఇంటూ ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్, మళ్ళీ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్. అది డేటాని ఇన్సర్ట్ చేయడం. ఓకే అర్థమైందా? డేటాని ఇన్సర్ట్ చేయడం. అసలు టేబుల్ ఉండాలి కదా, టేబుల్ ఉండాలి కదా. టేబుల్ ఎలా? సార్, ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ స్టూడెంట్ వన్ టేబుల్ ఇన్సర్ట్ ఇన్ టు స్టూడెంట్ వన్ ఫ్రమ్ స్టూడెంట్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్ సార్.
సెలెక్ట్ స్టార్ ఇంటూ ఏంటి దేంట్లోకి కార్ టూ, ఇంకొక కొత్త టేబుల్ ఇది కార్ టూ అనే టేబుల్. ఏంటి మన సింటాక్స్ ఇంటూ ఫ్రమ్, ఎక్కడ నుంచి డేటా ఫ్రమ్ కార్ మొత్తం వచ్చేసింది యాజ్ ఇట్ ఈస్గా. అలా కాకుండా వేర్ కండిషన్ పెడతాం, కార్ కలరో లేదంటే బాడీ స్టైలో ఎట్లా తీసుకుంటాం. లైక్ నేనేమి ఇస్తున్నానంటే వేర్ కార్ అండర్ స్కోర్ కలర్ అని చెప్పేసి ఇన్ ఇన్ ఆపరేటర్ ఇక్కడ వాడతాను. ఓన్లీ ఇందులో ఎల్లో రెండు సార్లు ఉందా లేదు, లేదంటే కూపు సెడాన్ ఈ రెండు తీసుకుంటాను. కూపు వ్యాగన్ లేదంటే సెడాన్ కార్స్ ఇవి కారు మొత్తం 10 రోజులే ఉన్నాయి. కూప్ తీసుకుంటాను, వ్యాగన్ తీసుకుంటాను. కూప్ రెండు మూడు ఉన్నాయి, వ్యాగన్ వచ్చేసి ఒక రెండు ఉన్నాయి, 5. ఓకే, కూప్ మోడల్ కమా ఏంటది వ్యాగన్ మోడల్, ఈ రెండు మోడల్స్ మనం కార్ టూలోకి యాజ్ ఇట్ ఈస్గా స్ట్రక్చర్ తీసుకుంటున్నాం. ఇక్కడ సెట్ ఆపరేటర్స్ యూజ్ చేసేటప్పుడు మీరు గమనించాలి ఏంటి, రన్ చేసాం కార్ టూ అనేది జనరేట్ అయిందా చూద్దాం ఒకసారి, రిఫ్రెష్ ఇట్ అండ్ సెలెక్ట్ కార్ టూ కాలమ్స్. ఓకే ఇవన్నీ వచ్చాయి, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కార్ టూ, డేటా వచ్చిందా లేదా చూద్దాం. డేటా రాలేదు, ఏంటి మనం కరెక్టే కదా పెట్టింది. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కార్ అండ్ రిసెట్ కలర్, మనం కలర్ ఇచ్చాం బాడీ స్టైల్ మనం ఇవ్వాల్సింది. సో కార్ బాడీ స్టైల్ ఇవ్వాలి, బాడీ అండర్ స్కోర్ స్టైల్, బాడీ స్టైల్ ఇన్ కూప్ అండ్ వ్యాగన్. సో ఇప్పుడు కార్ టూని నేను రిమూవ్ చేస్తున్నాను, పొరపాటున ఇచ్చాం కాబట్టి. సో డిలీట్ ఇట్, ఓన్లీ స్ట్రక్చర్ అయితే క్రియేట్ అయింది, డేటా వెళ్ళలేదు ఎందుకంటే ఇక్కడ ఫీల్డ్ తప్పించాం కాబట్టి. సో నౌ సిక్స్ రోస్ వెళ్ళాయి. సో ఇప్పుడు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్, మీరు ఇక్కడ ఎగ్జాంపుల్స్ తీసుకోండి. ఫస్ట్ సెలెక్ట్ చేసి చూడండి, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కార్ ఏమొస్తుందో. సో దాంట్లో నుంచి కూప్ అండ్ వ్యాగన్ ఈ బాడీ స్టైల్ ఉన్న కార్సే కార్ టూలోకి తీసుకున్నాం. మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, సెట్ ఆపరేటర్స్ వాడేటప్పుడు ఇదే దేన్ని ఇదే తీసుకున్నాం దేనికి అంటే కారే తీసుకున్నాం, లేదంటే లైక్ కారు స్టూడెంట్ లేదంటే కారు మేనేజర్, ఈ డేటాని సెట్ చేయొచ్చు అంటే చేయలేదు, చేయకూడదు కూడా. ఎందుకంటే దీంట్లో ఏ కాలమ్స్ యూజ్ చేస్తున్నామో సిమిలర్ కాలమ్స్ ఆ టేబుల్లో కూడా, టేబుల్ కావచ్చు క్వరీ కావచ్చు, ఇదే టేబుల్కి సంబంధించింది కూడా కావచ్చు. ఒక కార్ టేబుల్నే రెండు సెలెక్ట్ స్టేట్మెంట్గా వాడచ్చు కూడా. సో రెండు టేబుల్స్లో కూడా సేమ్ కాలమ్స్ సేమ్ డేటా టైప్స్ ఉండాలి, అది మెయిన్ థింగ్ సెట్ ఆపరేటర్స్ వాడేటప్పుడు. మరి మల్టిపుల్ టేబుల్స్ నుంచి ఒకే స్టేట్మెంట్ ద్వారా ఎట్లా అండి మల్టిపుల్ టేబుల్స్లో నుంచి డేటా కావాలి కదండి నాకు అంటే, సెట్ ఆపరేటర్స్ ద్వారా అది కుదరదు, అది జాయిన్స్ అనే టాపిక్ వస్తుంది, అప్పుడు క్లియర్గా నేను చెప్తాను జాయిన్స్ ఎలా యూజ్ చేసి జాయిన్ చేయాలి అనేది నేను చెప్తాను అప్పుడు. సో ప్రస్తుతమైతే ఇది సిచ్యువేషన్.
ఏంటి కంపల్సరీగా యూనియన్ను ఇంటర్సెక్ట్ ఈ ఎక్సెప్ట్ ఇవి వాడేటప్పుడు రెండు సెలెక్ట్ స్టేట్మెంట్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం డేటాని చూద్దాం, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కార్ ఇచ్చాను, ఇది దీంట్లో ఉండే డేటా. అండ్ యు కెన్ ఆల్సో సెలెక్ట్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ లైక్ ఐఎమ్ సెలెక్టింగ్ అనదర్ క్వరీ. ఇక్కడ ఏం చేస్తున్నానంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కార్ టు ఎలా ఇచ్చాను. ఇక్కడ చూడండి ఓన్లీ కూప్ మోడల్ అండ్ వేగన్ మోడలే ఇక్కడ ఉన్నాయి, ఇక్కడేమో అన్నీ ఉన్నాయి, అన్నీ కలిపి ఉన్నాయి. సెడాన్ మోడల్ ఉంది, కన్వర్టిబుల్ ఉంది, ఇట్లా ఎక్స్ట్రా ఉన్నాయి. సో ఇప్పుడు ఈ రెండింటి మీద మనం ఇంకొక క్వరీ టూల్ని తీసుకురాను, దీన్ని ఇట్లానే పెట్టి నౌ ఐ విల్ అప్లై సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కార్ యూనియన్, మధ్యలో యూనియన్ యూజ్ చేస్తాం, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కార్ టూ అంటాం. యూనియన్ అన్నప్పుడు రెండింటిని యూనియన్ చేసి తీసుకొస్తుంది, మామూలుగా మ్యాథమెటిక్స్లో ఉండే యూనియనే ఇది కూడా. అంటే కార్ టూలో ఉన్నటివి ఆల్రెడీ కార్ వన్లో ఉన్నటివే కదా, సో యునీక్ వాల్యూస్ తీసుకొస్తాయి. ఇప్పుడు చూడండి మనకి రిజల్ట్ 10 రిజల్టే వచ్చాయి, 10 కార్సే వచ్చాయి. అంటే ఫస్ట్ కార్ టేబుల్లో ఏది ఉందో అవే రావడం జరిగింది యూనియన్ చేసినా కానీ, కార్ టూని కలిపినా కానీ. ఎందుకు, కార్ టూలో ఉన్నటివి ఆల్రెడీ కార్లో ఉన్నాయి. ఒకవేళ మీరు కార్ టూలో డేటాని ఎక్స్ట్రాగా ఇచ్చారు అనుకుందాం, ఇవ్వండి, ఇచ్చి చూడండి ఖచ్చితంగా. లైక్ నేను ఇక్కడ రిఫ్రెష్ చేస్తున్నాను. సో దిస్ ఈజ్ కార్ అండ్ కార్ టూ, బోత్ ఆర్ హ్యావింగ్ సేమ్ డేటా. కార్ టూ ఈజ్ హ్యావింగ్ సబ్ డేటా ఆఫ్ దిస్ వన్. ఇప్పుడు ఏం చేస్తానంటే నేను ఐ కెన్ ఎడిట్, ఐ కెన్ ఇన్సర్ట్ డేటా ఇన్ టు కార్ టూ. కార్ టూలోకి నేను ఏం చేస్తాను, డేటాని ఎంటర్ చేసేదానికి ట్రై చేస్తాను. వ్యూ ఆర్ ఎడిట్, సపోజ్ ఇక్కడ ఫస్ట్ 100 రోస్ లేదంటే ఆల్ రోస్ అని ఇస్తున్నాను. అంటే డైరెక్ట్గా ఇన్సర్ట్ స్టేట్మెంట్ వాడుకుంటా నేను డైరెక్ట్గా టైప్ చేసేదానికి ట్రై చేస్తాను. ఎక్స్క్యూజ్ మీ సార్, నాకు స్క్రీన్ వేరే స్క్రీన్ వస్తుంది సార్. క్లాస్ 6 PM / postgres@postgres.sql. ఏది కనిపిస్తుంది మీకు ఇప్పుడు? కార్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కార్ టూ. ఇప్పుడు కార్ వచ్చిందా, కార్ వచ్చిందా? లేదు సార్, ఇదే ఉంది సార్. లాస్ట్ మీరు రీసెంట్ గా ఓపెన్ చేసిన క్వైరీ, న్యూ క్వైరీ స్క్రీన్ ఉంది సార్ ఇక్కడ నాకు. ఇప్పుడు వచ్చింది సార్, ఇప్పుడు డిలే అవుతుంది, వెయిట్ చేయండి. సో ఇప్పుడు కార్లో ఇవి ఉన్నాయి, కార్ టూలో మనం ఎడిట్ చేసేదానికి డేటాని మీరు ఇక్కడ లైక్ సేవ్ అండ్ ఓకే. నేను ఇది లైక్ కార్ ఉన్నారు కదా, నేను డైరెక్ట్గానే ఇన్సర్ట్ స్టేట్మెంటే వాడతాను. సో ఫస్ట్ మనకి ఏమైంది, ఇది తీసుకున్నాం, కొత్త టేబుల్ని క్రియేట్ చేసాం. సో ఇప్పుడు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కార్ అన్న కార్ టూ అనండి, కార్ టూలో మీకు ఈ డీటెయిల్స్ ఉంటాయి. ఇప్పుడు ఇన్సర్ట్ ఇన్ టు కార్ టూ అని మీరు ఇన్సర్ట్ చేస్తారు. సో
ఇన్సర్ట్ ఇంటూ కార్టు వాల్యూస్ అని నేను 10, 10, 10, 11 ఇట్లా ఇస్తాను. అండ్ కార్ నేమ్ ఏదో సంథింగ్ మారుతి సుజుకి ఇట్లా ఇస్తున్నాను. కార్ మోడల్ వచ్చేసి లైక్ ఇట్లా ఇచ్చాను. అండ్ కార్ ప్రైస్ ఏదో సమ్ వాల్యూ ఇస్తున్నాను. కార్ కలర్ వైట్ ఇస్తున్నాను. కార్ మోడల్ నేను సెడాన్ అని ఇస్తాను. ఇది ఎక్స్ట్రాగా దీంట్లో ఇన్సర్ట్ చేస్తున్నా కార్ టూలోకి. సో వన్ రో ఇన్సర్టెడ్. ఓకే, ఇది మీరు ఇక్కడ కొత్తగా కార్ టూలోకి దీన్ని తీసుకోండి. ఇప్పుడు మళ్ళీ కార్ టూని మళ్ళీ సెలెక్ట్ చేసి చూడండి. ఇది ఎక్స్ట్రాగా మనకి రావడం జరిగింది దీంట్లో, విచ్ ఈజ్ నాట్ ఇన్ కార్, కార్లో లేనిది. ఇది ఇన్సర్ట్ చేయక ముందర మీరు ఏం చేస్తారంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఫస్ట్ స్టేట్మెంట్ ఇది. అండ్ అంటే మీకు కన్ఫ్యూజన్ లేకుంటే యూనియన్ ఆపరేటర్ యూజ్ చేస్తే సెకండ్ స్టేట్మెంట్, థర్డ్ స్టేట్మెంట్ అండ్ దెన్ యూ హ్యావ్ టు అప్లై దిస్ కార్ సెమికోలన్ ఇక్కడ ఉండకూడదు, యూనియన్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కార్ టూ అన్నప్పుడు కార్లో ఏదైతే డేటా ఉందో అదే వస్తుంది. ఎందుకంటే కార్ టూలో ఉన్నది దానికి డూప్లికేషనే ఇక్కడ. సో దానికి మీరేం చేస్తారంటే కార్ టూలో ఎక్స్ట్రాగా ఇంకొక రికార్డ్ని ఇన్సర్ట్ చేయండి. ఇప్పుడు ఇన్సర్ట్ చేసిన తర్వాత కార్ టూలో ఏ వాల్యూస్ ఉన్నాయో మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఒక రికార్డ్ ఎక్స్ట్రాగా వచ్చింది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏంటి, ఇక్కడ 6th one యూ ట్రై దిస్ సేమ్ యూనియన్, ఇది ట్రై చేయండి. ఇప్పుడు కార్ వన్లో ఉన్నటివి యాజ్ ఇట్ ఈజ్ వస్తాయి, ప్లస్ కార్ టూలో ఎక్స్ట్రాగా వచ్చిన మామూలుగా 10 రోసే వచ్చాయి. ఇప్పుడు చూడండి 11 రోస్ వస్తాయి. మీరు చూడొచ్చు 11 రోస్ రావడం జరిగింది. వై బికాస్ దెర్ ఈజ్ ఎక్స్ట్రా రో విచ్ ఈజ్ నాట్ ఇన్ కార్, దట్ ఈస్ డిస్టింక్ట్. దీంట్లో ఆల్రెడీ ఉన్నటివి రాలా మళ్ళీ. ఇదే యూనియన్ ఆల్ అన్నాం అనుకోండి, డూప్లికేట్స్తో సహా వస్తాయి. అంటే కార్లో ఉన్న 10 రోస్ వస్తాయి, ప్లస్ ఇప్పుడు చూడండి 17 రోస్ వచ్చాయి. దీంట్లో 7 రోస్ ఉన్నాయి. ఈవెన్ దో దే ఆర్ ఎగ్జిస్టింగ్ ఇన్ కార్, యూనియన్ ఆల్ అన్నప్పుడు డూప్లికేట్స్తో సహా రావడం జరుగుతుంది. అది యూనియన్కి యూనియన్ ఆల్కి డిఫరెన్స్ అన్నమాట. ఇదే మీరు లైక్ ఇంటర్సెక్ట్ అన్నారండి, ఇక్కడ ఏం పెడతారు ఇంటర్సెక్ట్, ఇంటర్సెక్ట్ అన్నప్పుడు రెండిట్లో కామన్గా ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే రావడం జరుగుతుంది. రెండిట్లో కామన్గా ఈ 6 రోసే ఉన్నాయి. మనం ఇచ్చిన మారుతి అనేది రాలేదు,
ఎందుకంటే అది కార్లో లేదు, కార్ టూలోనే ఉంది. అండ్ అఫ్ కోర్స్ కార్లో ఏదన్నా ఎక్స్ట్రా రో ఇన్సర్ట్ చేయండి, అది కూడా రాదు. మీరు వాంటెడ్గా ఇన్సర్ట్ ఇంటూ కార్ అని ఇంకొక మోడల్ని ఇవ్వండి, ఒక రోని కార్లోకి ఇన్సర్ట్ చేయండి. రెండిటిల్లో కామన్గా దాంట్లోనూ దీంట్లోనూ ఉండే రికార్డ్సే వస్తాయి, దట్స్ వాట్ ఇంటర్సెక్ట్. అందుకనే మనం కార్ వన్లో ఉండే యాజ్ ఇట్ ఈజ్ అదే ఫీల్డ్స్ని తీసుకొని, అదే దాంట్లో ఉండే ఒక పార్ట్ ఆఫ్ డేటాని తీసుకొని కార్ టూని మనం క్రియేట్ చేయడం జరిగింది. ఇది ఇదే మీరు లైక్ ఇంటర్సెక్ట్ ఆల్ అని ఇస్తే ఏమొస్తుందో చూద్దాం. ఇక్కడ కూడా ఆల్ అనేది ప్లేస్ చేయొచ్చు. ఆల్ ఇంతకుముందు 6 రోస్ వచ్చాయి. ఆల్ అన్నా కానీ ఇప్పుడు ఏంటి ఆల్ అన్నప్పుడు ఏమిచ్చాడు ఇడు చూడండి. రిటర్న్స్ ఆల్ రోస్ దట్ ఆర్ బోత్ ఇన్ రిజల్ట్స్ ఆఫ్ క్వరీ 1 అండ్ క్వరీ 2. డూప్లికేట్ రోస్ ఆర్ ఎలిమినేటెడ్ అన్లెస్ ఇంటర్సెక్ట్ ఆల్ ఈజ్ యూజ్డ్. డూప్లికేట్ రోస్ ఎలిమినేట్ అవుతాయి అని చెప్పేసి అన్నాడు. ఆల్ అంటే మళ్ళీ డూప్లికేట్ రోస్ ఇక్కడ వస్తాయి అన్నట్టు. డూప్లికేట్ రోస్ అంటే మీకు ఒక దాంట్లోనే మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతున్నాయి అనుకుందాం. సపోజ్ ఇక్కడ 103 అనేది మళ్ళీ ఇంకొక రో కూడా ఉంది అదే, అట్లాంటప్పుడు ఆ డూప్లికేట్ రోస్ ఎలిమినేట్ అవుతాయి. దీంట్లో కానీ దాంట్లో కానీ రెండు రోస్ ఉన్నాయి. ఆల్ అని ఇచ్చినప్పుడు ఈవెన్ దీంట్లో డూప్లికేట్ ఉన్నా కానీ వస్తాయి. అంటే ఒకే టేబుల్లో మళ్ళీ మళ్ళీ అదే రికార్డు ఉన్నది. సపోజ్ 102 పోర్చ్ అని ఉంది, మళ్ళీ ఇంకొక రికార్డు 102 పోర్చ్ అనేది డూప్లికేటే ఇచ్చాం సేమ్ రికార్డు, అవి ఎలిమినేట్ అవుతాయి. ఇంటర్సెక్ట్ అంటే ఇంటర్సెక్ట్ ఆల్ అంటే అట్లా డూప్లికేట్ ఇక్కడ ఏమీ లేవు కాబట్టి ఇంటర్సెక్ట్ అన్నా ఇంటర్సెక్ట్ ఆల్ అన్నా ఒకటిగానే మనకి రావడం జరిగింది అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఇంటర్సెక్ట్ అంటే రెండింటిలో కామన్గా ఉన్నవి వస్తాయి. ఇదే మనం ఎక్సెప్ట్ అని ఇచ్చాం అనుకుందాం. ఎక్స్సిపిటి ఎక్సెప్ట్ అని ఇచ్చినప్పుడు రిటర్న్స్ ఆల్ రోస్ దట్ ఆర్ ఇన్ ద రిజల్ట్స్ ఆఫ్ క్వరీ 1 బట్ నాట్ ఇన్ ది రిజల్ట్స్ ఆఫ్ క్వరీ 2. అంటే మైనస్ దీంట్లో ఉన్నటివి తీసేసి వస్తాయి. అక్కడ డూప్లికేట్స్ ఉంటే మళ్ళీ ఎక్సెప్ట్ ఆల్ యూజ్ చేస్తే మళ్ళీ డూప్లికేట్స్ ఉంటే మళ్ళీ అవి కూడా మనకి తీసుకోవడం జరుగుతుంది. అండ్ ఇన్ ఆర్డర్ టు క్యాల్కులేట్ యూనియన్ ఇంటర్సెక్ట్ డిఫరెన్స్ 2 క్వరీస్ ద టూ క్వరీస్ మస్ట్ యూనియన్ కంపాటబుల్ విచ్ మీన్స్ దట్ దే రిటర్న్ సేమ్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ అండ్ ద కరస్పాండింగ్ కాలమ్స్ హ్యావ్ సేమ్ కంపాటబుల్ డేటా టైప్స్. అదే మనం ఫస్ట్ చెప్పుకున్నది. ఇక్కడ స్టార్ అని ఇచ్చేసాం కానీ బట్ ఇండివిజువల్ ఫీల్డ్స్ సెలెక్ట్ కార్ ఐడి కార్ నేమ్ అన్నప్పుడు కింద కూడా కార్ ఐడి కార్ నేమ్ అనే ఇవ్వాలి. ఇక్కడ స్టార్ అని ఇచ్చాం కాబట్టి ఇక్కడ కూడా స్టార్ అనే ఇవ్వాలి అదనమాట. బట్ ఇక్కడ కార్ ఐడికి ఏ డేటా టైప్ ఉందో దీంట్లో కూడా కార్ ఐడికి అదే డేటా టైప్ ఉండాలి. ఇట్లా సేమ్ నెంబర్ ఆఫ్ ఫీల్డ్స్ సేమ్ డేటా టైప్స్ కలిగి ఉన్నట్టువి మనకు ఆల్రెడీ అట్లనే డిజైన్ చేశాం కాబట్టి వస్తుంది. చూడండి ఇప్పుడు ఎక్సెప్ట్ అదర్ దాన్ కార్ 2. కార్ 2లో లేనటివి కార్ 2లో కార్ 1లో నుంచి కార్ 2ని మైనస్ చేసేసాం. అంటే ఆ 6 రోస్ ఏవైతే ఉన్నాయో అవి మైనస్ పోను. చూడండి సెడాన్ కన్వర్టబుల్ కార్ 2లో లేవు కాబట్టి ఇది ఎక్సెప్ట్ ఇవి మైనస్ చేసి ఇట్లా మీకు తీసుకురావడం జరుగుతుంది. సో దిస్ ఇస్ వాట్ ఎక్సెప్ట్. మీకు ఇది ఎక్సెప్ట్ ఎగ్జాంపుల్. మీరు మోర్ డేటాని ఎక్స్ట్రా డేటాని కార్లో కార్ 2లో ఇన్సర్ట్ చేస్తే ఇంకా క్లారిటీ మీకు వస్తుంది. లెట్ అస్ ట్రై సపోజ్ కంబైన్ చేసి చూద్దాం. ఎక్సెప్ట్ అన్నాను మళ్ళీ ఇంకొకటి యూజ్ చేద్దాం లైక్ యూనియన్. దీనికి నేను కార్ 2లో ఉండే ఒక ఏ మోడల్ తీసుకున్నాం కార్ 2లో అక్కడ
సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కార్ టూ వేర్, ఇక్కడ కార్ టూలో ఉండే మోడల్స్ ఏంటో సార్ చూద్దాం. సెడాన్ కూప్ కదా, కూప్ మోడల్స్ కూడా కావాలి అనుకుందాం. వేర్ బాడీ అండర్ స్కోర్ స్టైల్ ఈజ్ ఈక్వల్ టు సియుపీ కూప్. ఇప్పుడు నేను ఎలా ఇస్తాను అంటే ఈ రెండు స్టేట్మెంట్స్ ఇవ్వాలని, ఇలా ఫస్ట్ యాక్సెప్ట్ సెకండ్ స్టేట్మెంట్ యూనియన్ కూప్ కూప్ కూడా కలిపి వచ్చింది. ఇట్లా మల్టిపుల్ స్టేట్మెంట్స్ని కూడా మనం ఈ ఈ యూనియను మళ్ళీ దాని తర్వాత ఇంటర్సెక్ట్ కూడా చేయొచ్చు దానికి కాంబినేషన్గా. లాస్ట్లో సెమీకోలన్ పెడితే అది ఎండ్ అయింది. ఇలా మనం ఈ సెట్ ఆపరేటర్స్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఇలా డేటాని కాంబైన్ చేసి తీసుకురావడం అంటే మీకు అదర్ థింగ్ ఈజ్ జాయింట్స్, అది అడ్వాన్స్డ్ టాపిక్ తర్వాత వస్తాయి మీకు. ఓకే.